ముందుగా ఆనరబుల్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము కొంచెం ఈ స్పేస్ ని క్లియర్ చేయవలసి నా మిత్రులు యోగేష్ పూరి గారికి అదేవిధంగా హీరో తమ్ముడు నితిన్ గారికి ప్రముఖ నిర్మాత కళ్యాణ్ గారు మీ యంగ్స్టర్స్ అందరు ఎంతో సంతోషంగా మరి చూసేటువంటి సినిమా చెప్పాలని ఉంది ఒక కొత్త యంగ్స్టర్ మన తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాపుతున్నటువంటి యశ్ పూరి గారికి మీ అందరి సమక్షంలో వారికి కంగ్రాచులేట్ చేస్తూ మరి అదేవిధంగా ప్రముఖ తమిళ్ డైరెక్టర్ అరుణ్ గారు ప్రొడ్యూసర్ మా యోగేష్ గారికి అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ అస్లం గారు హీరోయిన్ స్టెప్పి పటేల్ గారికి అరుణ్ భార్య చెప్పిన సూపర్ గుడ్ మూవీస్ వారికి మరి అదేవిధంగా మా మిత్రుడు యోగేష్ పూరి గారు వారి డ్రీమ్ ఒక తండ్రిగా తన కొడుకు అంబిషన్ మరి పూర్తి చేయాలన్నటువంటి ఉద్దేశంతో చిన్నప్పటి నుంచే సినిమా అంటే మరి ఎంతో ఇంట్రెస్ట్గా చూసేటువంటి సందర్భంలో గారు ఏంటంటే వాళ్ళ డాడీని మమ్మీని ఇబ్బంది పెట్టేస్తుడు నేను హీరో అవుతా అని బట్ వాళ్ళు నమ్మలే బట్ ఈరోజు వాళ్ళు ఒక పేరెంట్స్గా కడుపు నిండా సంతోషపడే రోజు ఈరోజు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే మీరు స్క్రీన్ మీద చూసారు తనకు ఉన్నటువంటి టాలెంట్ నేను ఎన్నో సందర్భాలలో చెప్తుంటా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు యంగ్స్టర్స్ రావాలి కొత్తతరం రావాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్ళకు అవకాశం ఇచ్చినట్టయితే తప్పకుండా వండర్స్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది ఇక్కడ మొన్ననే మీరు చూసినారు నితిన్ని ఈరోజు భారతదేశం గర్వపడేటువంటి చిత్రాన్ని తను ఆ సినిమా రిలీజ్ అప్పుడు ఎంతో తప్పన పడ్డాడో మనందరికీ తెలుసు బట్ అంత గొప్ప చిత్రాన్ని రిలీజ్ చేయడానికి కూడా ఇబ్బంది పడి ఆవేదన పడి ఏడ్చుకున్నటువంటి రోజులు బట్ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మన తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ దేశం కూడా మరి గర్వపడే విధంగా ఉంది తను బిఫోర్ అని ఆ మాట సినిమా చాలా బాగా వచ్చింది నాలుగు థియేటర్లు ఇవ్వని అన్నున్న వాళ్ళు నలభై థియేటర్లు ఇచ్చే పరిస్థితి వచ్చింది అందుకే యంగ్స్టర్స్ రావాలి డెఫినెట్గా తెలంగాణ ప్రభుత్వం యంగ్స్టర్స్ని ప్రోత్సహించడానికి సినిమా ఇండస్ట్రీలో మా వంతు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా యశ్ పూరి గారు ఎంతో కష్టపడి మరి ఈ సినిమాని ఛాలెంజ్గా తీసుకొని తన టాలెంట్ అంతా ఉపయోగించి ఈ సినిమా మీ ముందుకు రావడం జరిగింది మరి ఈ చిత్రం రిలీజ్ తర్వాత తనకు బ్రహ్మాండమైనటువంటి మార్కెట్ మరి తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా యావత్ భారతదేశంలో ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారి కూడా పూర్తి సహకారం ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఫాదరే నా ఫ్రెండ్ చిన్నప్పటి ఫ్రెండ్ కాబట్టి డెఫినెట్గా నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అదేవిధంగా డైరెక్టర్ అరుణ్ గారు కూడా తను కూడా ఛాలెంజింగ్గా తీసుకొని మరి ఒక చిత్రాన్ని కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ అస్లాం గారు మరి సూపర్ గుడ్ మూవీస్ వారు మరి దీన్ని వారు కూడా ముందుకు రావడం జరిగింది దీంట్లో పనిచేసేటువంటి ప్రతి టెక్నీషియన్కు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మరి తప్పకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఇటువంటి యంగ్స్టర్స్ ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఎవరికైనా కానీ సినిమా బాగుంటే వారి యొక్క టాలెంట్ని నమ్ముకొని సినిమా గిట్ల బ్రహ్మాండంగా వచ్చిందనుకో మరి ఎన్ వారి ఎనిక బ్యాక్గ్రౌండ్ లేకుండా కానీ చరిత్ర సృష్టించేటువంటి అవకాశం అది చలన చిత్ర పరిశ్రమలో ఉంటుంది మరి డెఫినెట్గా యష్పూరి గారు భవిష్యత్తులో ఇంకా మున్ను వెళ్ళాలి తప్పకుండా వారి తల్లిదండ్రులు ఏదైతే ఆశించినో మరి ఇక్కడ సమాజంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా నా కొడుకు లాగా ఉండాలనే విధంగా కష్టపడాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినటువంటి మిత్రుడు యోగేష్ గారికి ఈ చిత్ర యూనిట్ సభ్యులకు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను మరి కంగ్రాచులేట్ విష్యూ ఆల్ ది బెస్ట్ మా